కొద్ది రోజులుగా విమానాలకు వరుస బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. గత 21 రోజుల్లో 510 కి పైగా విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. తాజాగా 3 ఇండిగో విమానాలు ఒక ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు కాల్ రావడంతో ప్రయాణికులు భయాందోళనకు చెందారు. గోవా నుండి కలకత్తా వెళ్తున్న ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు కాల్ రావడంతో అలర్ట్ అయిన పైలట్ వెంటనే శంషాబాద్ అధికారులకు ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేస్తున్నట్లు వెల్లడించారు. దీంతో శంషాబాద్ ఎయిర్పోర్ట్ అధికారులు ఎమర్జెన్సీ ల్యాండింగ్ కు పర్మిషన్ ఇచ్చారు. దీంతో గోవా నుండి కలకత్తా విమానం శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది. దీంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. మరోవైపు బెంగళూరు నుంచి హైదరాబాద్ ఇండిగో విమానానికి, హైదరాబాద్ టు పూనా ఇండిగో విమానానికి మొత్తం 3 ఇండిగో విమానాలు ఒక ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు కాల్ రావడంతో శంషాబాద్ ఎయిర్పోర్ట్ సిఐఎస్ఎఫ్ సిబ్బంది అప్రమత్తమయ్యారు. విమానాలను ఐసోలేషన్ తరలించి తనిఖీలు నిర్వహించారు. ఫేక్ కాల్గా నిర్ధారించారు. ప్రయాణికులు భయపడాల్సిన అవసరం లేదని అన్నారు. ఇక మొత్తంగా విమానాలకు బెదిరింపు కాల్స్ కి సంబంధించి మరింత సమాచారం సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, గోవా నుండి కోల్కతా వెళ్తున్న ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు రావడం, అదేవిధంగా అప్రమత్తమైన శంషాబాద్ అంటే ఎయిర్పోర్ట్ లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. అయితే గత కొద్ది రోజులుగా దేశవ్యాప్తంగా కూడా విమానాలకు బెదిరింపు కాల్స్ మాత్రం ఆగడం లేదు. ఇటు కేంద్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. అదేవిధంగా విమానయాన శాఖ మంత్రి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా ఈ విషయంలో సీరియస్ గా తీసుకున్నారు. అయితే ఖచ్చితంగా అలాంటి ఆకతాయిల బెదిరింపు కాల్స్ కి సంబంధించి ప్రభుత్వం సీరియస్ గా కఠిన చర్యలు తీసుకుంటుంది, కానీ హెచ్చరికలు కూడా జారీ చేశారు. మరొకవైపు అలాంటి వారు బెదిరింపు పడుతున్న వారు భవిష్యత్తులో కూడా వాళ్ళ ఏదైతే విమానాల్లో ప్రయాణించకుండా కూడా నిషేధం విధిస్తామంటూ కూడా హెచ్చరికలు జారీ చేసినా కూడా ఈ కాల్స్ మాత్రం ఆగట్లేదు. ఈ క్రమంలో కూడా ఏదైతే హైదరాబాద్ గోవా బెంగళూరు హైదరాబాద్ విమానాలకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని చెప్పచ్చు. రోజు సీరియస్ గా తనిఖీలు చేయడం, ప్రత్యేకంగా నిఘా పెట్టినా కూడా ఇలాంటి బెదిరింపు కాల్స్ మాత్రం ఆగట్లేదు. ఈ క్రమంలో కూడా ఇండిగో అంటే ఎయిర్ ఇండియా విమానానికి బెదిరింపు కాల్స్ రావడంతో కూడా శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసి ఆ విమానానికి సంబంధించి ఆ విమానాలను ఐసోలేషన్ కి తరలించి తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ తనిఖీల్లో ఎవరు బెదిరింపు కాల్స్ కి పాల్పడింది, ఎవరు కాల్ చేశారనేది మాత్రం పోలీసులు మాత్రం సీరియస్ గా తీసుకుని విచారణ చేస్తున్నారు. రైట్ శ్రీనివాస్, అదే విధంగా చూసుకుంటే మరి దీనికి సంబంధించిన నిందితులుగా గానీ లేదంటే అనుమానితులుగా ఎవరైనా గుర్తించడం జరిగిందా? గతంలో జరిగిన ఈ బెదిరింపు కాల్స్ విమానాలకు వచ్చినటువంటి బాంబు బెదిరింపు కాల్స్ సంబంధించి మాత్రం గుర్తించి దానికి సంబంధించి అతన్ని అదుపులోకి కూడా తీసుకున్నారు. కానీ దీనికి సంబంధించి మాత్రం ఈ రోజు వచ్చినటువంటి విమానాల్లో బాంబు బెదిరింపు కాల్స్ సంబంధించి మాత్రం పోలీసులు తనిఖీలు అంటే చేపడుతున్నారు. ఎక్కడి నుండి కాల్స్ వచ్చాయి, ఎవరు ఆగతాయా లేకపోతే నిజంగానేనా అనే అంశాలపై కూడా పోలీసులు విచారణ అయితే చేపడుతున్నారు. కానీ ఇది విచారణ నిమిత్తం ఆ తర్వాత ఎవరనేది మాత్రం తీరుతాయి, ఖచ్చితంగా పోలీసులు మాత్రం పట్టుకొని తీరుతామనే దాంట్లో కూడా సీరియస్ గా తీసుకున్నారని చెప్పచ్చు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్, థ్యాంక్ ఫర్ ది అప్డేట్స్.